రఘురామ కృష్ణరావు చాలా చమత్కారంగా తెలివితేటలుగా ఏమీ నాకేమి మట్టి అంటుకోకుండా మాట్లాడుతున్నానని నేను అనుకుంటా ఉన్నాడు. ఆయన కాన్స్టిట్యూషన్ 350 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నంబర్ 350/A ఆయన ఏ రకంగా కాన్స్టిట్యూషన్నే తప్పుపడుతూ అతను మాట్లాడాడు. ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం లేకపోతే పార్టీ కానీ ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయాలి గవర్నమెంట్ స్కూల్స్లో. ఒకటి తెలుగు భాషని పరిరక్షించుకుంటూ తెలుగు లాంగ్వేజ్ని ప్రతి స్టాండర్డ్లోనూ మనం తీసుకుని వస్తూ ఇంకో పక్కన ఇంగ్లీష్ మీడియం నేర్పించాలని. దాన్ని ఆర్టికల్ 350A ఆయన ఏమని ప్రస్తావిస్తున్నాడు, ఏదైతే లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి ఎర్లీ ఏజెస్లో వాళ్ళ తాలూకా భాషని ప్రస్తావించాలి అని. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరున్నారు, వేరే భాష ఉన్నాయి, అంతేగాని తెలుగు ఈజ్ నాట్ ఎ లింగ్విస్టిక్ మైనారిటీ. ఆయన కూడా మిస్కోట్ చేస్తూ పార్టీ ఇమేజ్ని దెబ్బతీస్తూ పార్టీ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇది పూర్తిగా యాంటీ డిఫెక్షన్ లాకి వర్తించే విధంగా ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం కూడా గతంలో కూడా మనం చూసాము, ఆయన ఏం మాట్లాడాడు, ఎవరికి కావాలి బొచ్చులో నాయకత్వం, మరి ఇవన్నీ మాట్లాడిన మాటలు మరి తెలుగు ప్రజలు వినడానికే నిజంగా వినలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా యాంటీ డిఫెక్షన్ లాకి వర్తిస్తాయి. సో ఖచ్చితంగా మేము అన్ని రకాలుగా కూడా మేము అక్కడ ప్రివిలేజ్ కమిటీలో ఏం మాట్లాడామనేది మేము చెప్పం, కానీ అన్ని రకాలుగా కూడా మా వాదనని మేము వినిపించాము. ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్లో అతనికి వర్తిస్తుంది. ప్రివిలేజ్ కమిటీ కూడా స్పీకర్కి ఒక పాజిటివ్ సైడ్లో రిపోర్ట్ ఇస్తుందని కూడా మేము భావిస్తూ ఉన్నాము.